టర్నింగ్ పాయింట్. రచన ఎం వెంకటేశ్వరరావు గారు. కాలం ఎంతో వేగంగా కరిగిపోతుంది. బాల్యం యవ్వనం గుర్తు చేసుకునే ప్రతి వ్యక్తికి ఇది అనుభవైక వేద్యమే. ఎందుకో ఆ దశల్లో ఉండే మౌలికమైన అనుభూతులు ఏ తరంలో అయినా మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ ఉంటాయి. అది వయసు ముచ్చటే. ఈ కథలో కూడా రవి ఆ అనుభూతుల్ని చవి చూశాడు. అతని తండ్రి కూడా అవే అనుభూతుల్ని దాటుకుని వచ్చాడు. ఇప్పుడు అతడి కూతురికి కూడా అవే అనుభూతులు ఎదురవుతున్నాయి. కానీ కథలోకి వెళ్దాం. అర్ధరాత్రి, గాఢ నిద్ర, ఎవరో తలుపు తట్టిన శబ్దం. బద్ధకంగా కళ్ళు తెరిచి పక్కకు చూశాను. భార్య సౌజన్య కూడా గాఢ నిద్రలో ఉంది. విసుగ్గా లేచి వెళ్ళి తలుపు తీశాను. ఎవరూ కనిపించలేదు. చిరాగ్గా వెనక్కి తిరగబోతుంటే పరిచయమైన ఓ గొంతు శశిధర్ అని పిలిచినట్టు అనిపించింది. వేగంగా వెనక్కి తిరిగాను. పండు వెన్నెల్లో నిలబడిన ఆ రూపాన్ని వెంటనే పోల్చుకోగలిగాను. ఎన్నో ఏళ్ల క్రితం చూసిన ఆమె ఇప్పుడు ఇక్కడ ఈ అర్ధరాత్రి వేళ. ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటే ఆలోపే నా దగ్గరికి వచ్చేసింది. అప్రయత్నంగానే, జెస్సీ నువ్వా అనేసి అయి నా పెదవులు. ఎస్ ఐయామ్ అంది మెల్లగా. షాక్ కొట్టినట్టు ఆ మొహంలోకి చూస్తూ, నువ్వు ఇక్కడికి ఎలా అని ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే జెస్సీ నా దగ్గరకు వచ్చి తెరిచిన నా నోటిని అరచేత్తో మూసి ఐ లవ్ యూ రవి అంది చెవి దగ్గర పెదవులను తాకిస్తూ. అంతే, ఆ మాటకు నా చెవుల్లో 100 వయోలిన్లు ఒక్కసారే మోగినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ శబ్దం హోరెత్తింది. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు జన్మ సాఫల్యం పొందిన తాదాత్మ్యత. ఆ ఉద్వేగంలో నా గుండెల్లో ఉప్పొంగిన తడి కళ్ళల్లోకి చేరింది. ఎందుకు వచ్చేసాగా అని నా కళ్ళను ముద్దాడి నన్ను గాఢంగా తన హృదయానికి హత్తుకుంది. ఆ పరిష్వంగంలో ఎన్నో ఏళ్ల తర్వాత సేద తీరుతున్న నిరీక్షణ మనసులా కరిగిపోతోంది. మరి సౌజన్య అన్నాను కాసేపటికి. సౌజన్య నేనే, నీ జెస్సీని నేనే అని ఎప్పుడో క్లాస్లో పాడిన టైటానిక్ థీమ్ సాంగ్ నా చెవి దగ్గర పాడుతోంది. ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ సీ యూ ఐ ఫీల్ యూతో మొదలెట్టి లవ్ కెన్ టచ్ ఆస్ వన్ టైమ్ అండ్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ అని ముగుస్తూ ఉంటే నేను ఆమెతో గొంతు కలిపి పాడుతున్నాను. నన్ను తట్టి లేపింది సౌజన్య. కంగారుగా లేచి కూర్చున్నాను. 5 గంటలకే లేచి వాకింగ్ వెళ్దామన్నా కదా రవి, 8 అయింది, ఇంకా కలలు కంటూ ఆ కలల్లో పాటలు కూడా పాడుతున్నావు అంది. అవునా, లేపచ్చు కదా అన్నాను. ఇంకా వదలని కలమత్తులో. వీకెండ్ కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు. నేను స్నానం చేశాను, గుడికి వెళ్తున్నాను. లేచి త్వరగా బ్రష్ చేసుకొస్తే కాఫీ ఇచ్చి వెళ్తాను. నేను లేచి కాలకృత్యాలు ముగించుకుని 10 నిమిషాల్లో వచ్చేసరికి కాఫీతో పాటు న్యూస్ పేపరు చేతికిచ్చింది. ఈ సంవత్సరం ఇంటర్లో స్టేట్ 3వ ర్యాంకు, నీట్ ఎగ్జామ్లో 2nd ర్యాంకు ఒకే అబ్బాయికి వచ్చాయి అంది. సూపర్ ఇంటెలిజెంట్. కార్పొరేట్ కాలేజీలో చదివాడా? లేదు, రాజమండ్రిలో మీరు చదివిన గవర్నమెంట్ కాలేజీలోనే చదివాడు. అవునా అన్నాను ఆశ్చర్యంగా. అవును, చదువు. ఆ అబ్బాయి గురించి ఫ్రంట్ పేజీలోనే రాశారు. నేను గుడికి వెళ్తున్నాను అని సౌజన్య వెళ్ళిపోయింది. కాఫీ తాగుతూ పేపర్లో ఆ కుర్రోడు ఫోటో చూస్తుంటే నా మనసు సెకండ్లలో నేను ఇంటర్ చదివిన రాజమండ్రి వీటీ కాలేజీకి ఎగిరిపోయింది. 1998 రవి, కాలేజ్ ప్రిన్సిపాల్తో మాట్లాడొచ్చాను, ఈరోజే ఫీజు కట్టి క్లాస్కి వెళ్ళు ఉదయానే చెప్పాడు నాన్న. వాడు హైదరాబాద్లో 1st ఇయర్ చదివిన కాలేజీలోనే 2వ సంవత్సరం చదువుకుంటాడట, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంచుదాం అంది అమ్మ. చదువు మీద శ్రద్ధ ఉంటే ఏ కాలేజీ అయినా చదువు వస్తుంది. అస్తమాను వాడిని వెనకేసుకురాకు శారద. అమ్మను మాట్లాడినప్పలేదు నాన్న. హైదరాబాద్లో 10 ఏళ్ళు జాతీయ బ్యాంకులో పనిచేశాక నాన్న 6 నెలల క్రితం ప్రమోషన్ మీద రాజమండ్రికి బదిలీ అయింది. నేను ఇంటర్ 1st ఇయర్ సగంలో ఉండటం వల్ల నా చదువుకి సగంలో ఆటంకం కలగకుండా నా వార్షిక పరీక్షలు పూర్తయ్యేదాకా నాన్నే రాజమండ్రిలో వస్తూ ఉండేవాడు. పరీక్షలు అయ్యాక పోయిన వారంలోనే అందరం రాజమండ్రి వెళ్ళిపోయాం. మొదటి రోజు అయిష్టంగానే క్లాస్కి లేట్గా వెళ్ళాను. అప్పటికే క్లాస్ మొదలైంది. మే కమిన్ సార్? క్లాస్ చెప్తున్న లెక్చరర్తో పాటు విద్యార్థులంతా నా వైపే చూశారు. న్యూ అడ్మిషనా? అవును సార్. కమిన్ అనగానే వెళ్ళి ఖాళీగా ఉన్న 4వ బెంచీలో కూర్చున్నాను. క్లాస్ వాతావరణం చూస్తుంటే హెవెన్ నుంచి హెల్కి వచ్చినట్టుంది. లెక్చరర్ నా గురించి అడిగి నన్ను క్లాస్కి పరిచయం చేశారు. క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ మరోసారి చూశాను. ముందు బెంచీలో కూర్చున్న అమ్మాయిలందరిలో చాలామంది లంగా ఓణీలు, ఒకళ్ళిద్దరు చూడీదారుల్లోనూ ఉన్నారు. ఒకే అమ్మాయి మాత్రం బాబ్డ్ కట్ ఫ్యాన్ షర్ట్లో వాళ్ళందరినీ ప్రత్యేకంగా కనిపించింది. ఆమె క్లాస్ అయ్యాక పక్క అమ్మాయిలతో ఆమె ఏదో మాట్లాడుతూనే ఉంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి, శారద
మా బ్రాంచ్ మేనేజర్ రిచర్డ్ నెల్లూరు నుంచి బదిలీ మీద వచ్చాడు. ఆయన కూతుర్ని కూడా మన రవిని చేర్చిన కాలేజీలోనే చేర్చాట అని నాన్న చెప్తుంటే, ఆ ప్యాంట్ షర్ట్ అమ్మాయేమో అనుకుంటూ లోపలికి వెళ్ళాను. వారం రోజుల్లో క్లాసులో అందరూ పరిచయం అయ్యారు. ఆ బాల్డ్ కట్ అమ్మాయే జెస్సీ రిచర్డ్, బ్యాంక్ మేనేజర్ కూతురు. రవి, నీ కెమిస్ట్రీ నోట్స్ కావాలి అని అడిగింది రవళి. నా రైటింగ్ అంత బాగుండదు అన్నాను. పర్వాలేదు ఇవ్వు అంది. ఆ తర్వాత నోట్స్ని వనజ దగ్గర ఆ మర్నాడు జెస్సీ చేతుల్లోనూ చూశాను. ఎందుకో ఆ క్షణంలో నేనే ఆమె చేతుల్లో ఉన్నట్టు అనిపించింది. మూడో రోజు క్లాస్మేట్ గోపాల్తో నా నోట్బుక్ పంపింది జెస్సీ. అప్పుడు ఆమె నిశితంగా చూశాను. సంథింగ్ స్పెషల్ అనిపించింది. ఆమె కూడా నన్ను చూసి సన్నగా నవ్వింది. వాట్ ఈస్ దిస్ రవి, గుండెబొమ్మ ఇది? సాలెగూడ్ల నాలుగు గీతలు గీకి పారేస్తే రికార్డులో మార్కులు వేరు అని జువాలజీ లెక్చరర్ ప్రాక్టికల్ క్లాస్లో నా రికార్డును దూరంగా విసిరేశాడు. అందరి ముందు అవమానంగా అనిపించింది. క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం క్లాస్కి వచ్చేసరికి నా ప్లేస్లో ఉన్న జువాలజీ రికార్డు చూసేసరికి గుర్తొచ్చింది. ఉదయం క్లాస్ నుంచి వెళుతూ నా రికార్డును తీసుకెళ్ళటం మర్చిపోయాను అని. నేను గీసిన సాలెగూడు గీతలను చూద్దామని తెరిచాను. ఆశ్చర్యం, నేను గీసిన బొమ్మ స్థానంలో అందంగా గీసిన గుండె బొమ్మ. నా పక్కనే కూర్చున్న గోపాలను అడిగాను, జెస్సీ గీసిందని చెప్పాడు. నా కళ్ళు ప్రయత్నంగానే ఆమె వైపు చూశాయి. ఎవరితోనో మాట్లాడుతూ నా వైపు చూసింది ఆమె. థ్యాంక్స్ అన్నాడు. ఇట్స్ ఓకే అంది నవ్వుతూ ఆమె. నవ్వు ప్రత్యేకంగా కనిపించింది, వయసు ప్రభావం కాపోలు. ఆ క్షణం నుంచి ఆమె నవ్వే నాకు గుర్తొస్తోంది. ఆ రోజు రాత్రి చదువుకోవడానికి కూర్చున్నా ఆమె నవ్వు నన్ను వదిలిపెట్టడం లేదు. పుస్తకాలు పక్కన పెట్టి ఆమె నవ్వును వర్ణిస్తూ ఒక చిన్న కవిత రాశాను. మర్నాడు కాలేజీకి వెళ్ళాక ఆ కవితను ఆమెకి ఎలాగ అందజేయాలని ఆలోచిస్తుంటే ఆపద్ బాంధవుళ్ళ గోపాల్ గుర్తొచ్చాడు. వాడిని అంతా తపాలా గోపాల్ అని పిలుస్తారు. అమ్మాయిలకి అబ్బాయిలకి పుస్తకాలే కాకుండా ప్రేమ లేఖలు కూడా బట్వాడా చేస్తాడు. గోపాల్తో సంగతి చెప్పగానే ఇంతేనా అని ఆ కవిత తీసుకుని ఎవ్వరికీ తెలియకుండా క్లాస్ క్షణాల్లో జెస్సీకి చేర్చాడు. ఆమె దాన్ని చదువుతుందో లేక వాళ్ళ ఇంట్లో చెప్పి కాలేజీలో నా మీద ఫిర్యాదు చేస్తుందో అని నాకు భయం పట్టుకుంది. మరుసటి రోజు కూడా ఆమె సాధారణంగానే మాట్లాడింది, కానీ లెటర్ ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. ఆ కవిత నేను గోపాల్తో చెప్పగానే గోపాల్ వెంటనే తీసుకెళ్ళి ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత సాయంత్రం చివరి పీరియడ్, బాటనీ ప్రాక్టికల్ క్లాసు, మోనోకాట్ స్టెమ్ ట్రాన్స్ఫర్స్ సెక్షన్ చేయాలి. నేను ఎంత ప్రయత్నించినా పలచగా రావటం లేదు. నా మనసులో జెస్సీ ఆలోచనలే. క్లాస్ అంతా ప్రాక్టికల్స్ ముగించి వెళ్ళిపోయారు. నేను జెస్సీ మాత్రమే మిగిలాం. త్వరగా కానియండి, ఇంకా పావుగంటే ఉంది, నేను కిందకెళ్ళొస్తాను అని వెళ్ళాడు లెక్చరర్. 5 నిమిషాల తర్వాత జెస్సీ తన ప్రాక్టికల్ పూర్తి చేసి లేచి వెళ్ళిపోతూ నా దగ్గరకు వచ్చింది. అంతే, ఆమెను అంత దగ్గరగా చూసిన కంగారులో భయంతో చేతిలో ఉన్న స్టెమ్ కట్ చేయిపోయి వేలు కోసుకున్నాను. బడబడ రక్తం కారుతోంది. రవి, వాట్ హ్యాపెండ్ అని తన చేతిలో ఉన్న కర్చీఫ్ తెగిన నా వేలు గట్టిగా చుట్టి వేలును గట్టిగా అదిమి పట్టుకుంది. ఆమె చర్యకి ఏం బదులు చెప్పాలో తెలియక అది అన్నాను. నాకు మా ఇద్దరిని ఎవరైనా చూస్తారేమో అన్న భయం. అంతలో క్రిందకెన్న లెక్చర్ వస్తున్న శబ్దం వినపడడంతో హోల్డ్ టైట్లీ అని చెప్పి వెళ్ళిపోయింది జెస్సీ. అంతే, నేను ఎక్కడున్నానో నాకేం జరిగిందో అర్థం కాలేదు. ఆమె స్పర్శ మధురానుభూతులు అనిపించింది. ఆలోచనలు ఆమె చుట్టూనే తిరుగుతూ మేఘాల్లో విహరించసాగాయి. మరుసటి రోజు జెస్సీని కలిసి మాట్లాడాలని కాలేజీకి త్వరగా వెళ్ళాను. ఆమె కనిపించలేదు. ఆ రోజు కాలేజీకి రాలేదు. మనసంతా ఏదో వెలితిగా అనిపించింది. నిన్న జరిగిన సంఘటన తలుచుకుంటూ బాటనీ ల్యాబ్కి వెళ్ళి వచ్చాను. సాయంత్రం దానవాయిపేటలో ఉన్న జెస్సీ వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళాను. ఆమె కనిపించలేదు. ఆ రోజు రాత్రి జెస్సీ మీద మరో కవిత రాశాను. ఆ కవిత రాయటం పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. మర్నాడు కాలేజీలో జెస్సీ కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. నన్ను చూడగానే దగ్గరకు వచ్చి, హౌ ఆర్ యూ రవి, హౌ ఈజ్ ఫింగర్ కట్, డిడ్ యూ వెంట్ టు డాక్టర్ అంది. బెటర్ నౌ, థ్యాంక్ యూ అని నా జేబులోంచి వాష్ చేసిన ఆమె కర్చీఫ్తో పాటు నా కవిత కూడా తీసి ఆమె కిందాం అనుకునే అంతలో ఆమె వెళ్ళిపోయింది. తపాలా గోపాల్కి నా కవిత మాత్రమే ఇచ్చి పంపించాను. తను తీసుకుంది, కానీ నాకు ఆమె నుంచి ఏ సమాధానం లేదు. ఆ సమయంలోనే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వచ్చాయి. కానీ నాకు అనుక్షణం జెస్సీ ధ్యాసే, పుస్తకాలు పురుగుల్లా కనిపిస్తున్నాయి. ఆ రోజు అందరికంటే ముందే క్లాస్కి వెళ్ళి జెస్సీ కూర్చునే ప్లేస్లో కూర్చున్నాను. హలో, జెస్సీ గొంతు విని తల తిప్పాను. వై డిడ్ యూ సిట్ ఇన్ మై ప్లేస్ రవి అంది. నథింగ్ అని లేచి వస్తుంటే, వాట్ హ్యాపెండ్ రవి, ఆర్ యూ ఓకే అంది. ఏమీ బదులు ఇవ్వకుండా తల తిప్పుకున్న ప్లేస్లో కూర్చున్నాను. ఆ రోజు ఫిజిక్స్ ప్రాక్టికల్ క్లాస్లో నేను జెస్సీ పక్కపక్కనే ఉన్నాం. ప్రాక్టికల్స్ చేస్తున్నాం. మధ్యలో క్యాలిక్యులేషన్ చేసి పెట్టమని తన నోట్బుక్ నా ముందుకు నెట్టింది.
చేసి ఆమెకి తిరిగిస్తూ నా జేబులో ఉన్న మరో లెటర్ తీసి ఆమె నోట్బుక్లో పెట్టడం జరిగింది. ఏమైనా అంటుందేమోనని భయపడ్డాను. మౌనంగా తీసుకునేసరికి ధైర్యం వచ్చింది. ఆ రోజు సాయంత్రం క్లాస్లో హాఫ్ ఇయర్లీ పరీక్షలో మార్కులు ఇచ్చారు. గ్రూప్ సబ్జెక్టులో నాకు బాగా తక్కువ మార్కులు వచ్చాయి. క్వార్టర్లీ పరీక్షలో గ్రూప్లో మంచి మార్కులు తెచ్చుకున్నావు. ఈసారి ఏమైంది? కనీస మార్కులు కూడా రాలేదు. మన లైఫ్కి ఇంటర్మీడియట్ ఒక టర్నింగ్ పాయింట్. ఇక్కడ చదువుకుని అశ్రద్ధ చేసి పక్కదారులు పట్టి అనేకం ఉంటాయి ఇట్లాంటివి. మనకి బాధ్యత అనేది పునాది పడేది ఇక్కడే. ఆ విషయం గుర్తుంచుకుని శ్రద్ధగా చదువు అని లెక్చరర్ అందరి ముందు మరోసారి అనేసరికి నా వైపు చూస్తున్న జెస్సీ చూపుల్ని తప్పించుకోవటానికి బయటికి వెళ్ళాను. ఆ రోజు రాత్రి బుద్ధిగా చదవాలని బుక్స్ తీశాను. 10 నిమిషాల్లోనే మళ్ళీ జెస్సీ గురించిన ఆలోచనలు మనసును ఆక్రమించాయి. నిన్న ఆమె నోట్బుక్లో పెట్టిన లెటర్ చూసే ఉంటుంది. ఈ లెటర్కు ఖచ్చితంగా రిప్లై ఇచ్చే తీరుతుంది అనుకుంటూ ఆమె ఆలోచనలతోనే నిద్రలోకి జారిపోయాను. మర్నాడు ఉదయం నిద్రలేచేసరికి నాన్న అమ్మతో, చూడు శారదా, నిన్న మా మేనేజర్ రిచర్డ్ నన్ను తన ఛాంబర్లో పిలిచి ఈ లెటర్స్ నా చేతికి ఇచ్చాడు. రావు గారు, ఇవి మీ అబ్బాయి రవి కాలేజీలో మా అమ్మాయికి ఇచ్చిన లవ్ లెటర్స్. మీ అబ్బాయి ఇచ్చినప్పుడల్లా వాటిని నాకు తెచ్చిచ్చేది. వీఆర్ ఆంగ్లో ఇండియన్స్, మాకెవరికి తెలుగు చదవటం రాదు. ఆ లెటర్స్ చూసి ఇన్ఫాక్చ్యుయేషన్ అనుకుని నవ్వుకునేవాళ్ళం. కానీ మొన్న మీ వాడు బ్లడ్తో రాసిచ్చిన ఈ లెటర్ చూసేసరికి కొంచెం తీవ్రంగా ఉన్నట్టు అనిపించింది. అందులో ఏముందో మాకు తెలియదు, కానీ మీ వాడు గాడి తప్పుతున్నట్టు మాత్రం అనిపించి మీకు చెప్తున్నాను తప్ప మీ అబ్బాయిని కొట్టి తిట్టమని కాదు. అతనికి అర్థమయ్యేలా వివరించి చెప్పండి. ఈ వయసులో ఇలాంటివి సహజం. అఫ్కోర్స్ ఇవన్నీ మనం దాటొచ్చిన వాళ్ళమే. మీ వాడితో ప్రతిచర్య లేని చర్య నిరుపయోగం అని అర్థమయ్యేలా చెప్పండి అని మర్యాదగా చెప్పాడు ఆయన. నాన్న, జెస్సీ, ఇది నాకు నువ్వు గీసిచ్చిన హార్ట్ బొమ్మ. ఆ రోజు ప్రాక్టికల్స్లో నా చేయి తెగినప్పుడు చూసి తట్టుకోలేకపోయాను. ఈ రియాక్షన్ నన్ను పూర్తిగా నీ వాణ్ణి చేసింది. ఆ రోజు రాత్రి ఆ గాయం నుంచి ఉబ్బుకుతున్న రక్తంతో రాశాను ఈ ప్రేమాక్షరాలు. నేను ఎన్ని లెటర్స్ ఇచ్చినా మౌనంగా తీసుకుంటున్నావు తప్ప నీ నిర్ణయం మాత్రం చెప్పట్లేదు. నీ కళ్ళు, నీ నవ్వు, నీ మాట, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ఏమీ తినబుద్ధి కావటం లేదు, చదవబుద్ధి కావటం లేదు. ఎటు చూసినా, ఏం చేసినా నువ్వే కనిపిస్తున్నావు. నీ నిర్ణయం మీదే నా భవిష్యత్ ఆధారపడింది. ఈ లెటర్కి సమాధానం ఇవ్వకపోతే మళ్ళీ నీకు కనిపించను. నాన్న చెప్పింది విని నేను రాసిన లేఖ చదివి అమ్మ ఆశ్చర్యపోయింది. శారద, నేనిప్పుడు వాడిని ఏమి అనను. బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడనుకుని బాధ్యతగా చదివిస్తున్నాను. వాడు బాధ్యత ఫీల్ అవ్వకుండా ఆదిలోనే హంసపాదులా ఇలా నాకు తలవంపులు తెస్తాడు అనుకోలేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ క్షణం నుంచి వాడితో మాట్లాడదలుచుకోలేదు. మెడిసిన్లో సీట్ సాధించాలనేది తన లక్ష్యం అనేవాడు మరి ఆ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తాడో, లక్షణంగా చదువుకుని మెడిసిన్లో సీట్ సాధిస్తాడో వాడిష్టం. వాడు అనుకున్నది సాధించిన రోజునే నేను మౌనం వీడి వాడితో మాట్లాడతాను. ఈ లెటర్స్ వాడికి ఇచ్చేసి నా నిర్ణయాన్ని కూడా వాడికి చెప్పు అని నాన్న వాకింగ్కి వెళ్ళిపోయాడు. అంతే, అంతా విన్న నాకు ఒళ్ళంతా కొండలతో చన్నీళ్లు కుమరిస్తున్నట్టు అనిపించింది. ఇంతవరకు నాన్న నన్ను ఒక స్నేహితుడిగా చూస్తూ చిన్న షాపింగ్కి వెళ్ళినా తనతో తీసుకెళ్ళి ఎన్నో విషయాలు నాతో చర్చించేవాడు. ఇప్పుడు నాన్న నాతో మాట్లాడను అంట జీర్ణించుకోలేకపోయాను. నా పైన, నా భవిష్యత్తు పైన నాన్న చూపించే ప్రేమ, ఆయన బాధ్యతల ముందు జెస్సీపై నేను పెంచుకున్న 6 నెలల వన్ సైడ్లో అర్ధరహితంగా అనిపించింది. అంతే, ఆ క్షణం నేను తీసుకున్న నిర్ణయమే నా జీవిత లక్ష్యానికి దిశానిర్దేశం చేసింది. 2005లో వైజాగ్ గాంధీ మెడికల్ కాలేజీ నుంచి MBBS డిగ్రీ తీసుకుని ఇంటికి వెళ్ళి నాన్న ముందు నిలబడ్డాను. సర్టిఫికెట్ ఆయన ముందుంచి కాళ్ళకు నమస్కరించి, ఇకనైనా మాట్లాడండి నాన్న అన్నాను. అంతే, నన్ను రెండు భుజాలు పట్టుకుని పైకి లేపి గుండెలకు హత్తుకున్నారు నాన్న. 7 ఏళ్లు పాటించిన ఆ కఠిన మౌనం కరిగిపోయి అశ్రువులుగా మారి నా భుజాన్ని తడిపేసింది. నాది అదే పరిస్థితి. ఆ తర్వాత అమ్మా నాన్నలు చూసిన డాక్టర్ సౌజన్యే నా భార్య అయింది. గతంలోంచి బయటకు వచ్చిన నాకు అప్పుడే గుడి నుంచి తిరిగి వచ్చిన సౌజన్య కనిపించింది. ఏమోయ్, ఇంకో కాఫీ ఇస్తావా అన్నాను గతపు తాలూకు జ్ఞాపకాల మత్తు వదిలించుకోవటానికి. అంతలో 9th క్లాస్ చదువుతున్న నా కూతురు జ్యోతి నా దగ్గరకు వచ్చి డాడీ అని పిలిచింది. ఏంటి, స్కూల్కి వెళ్ళలేదా? ఇవాళ సండే డాడీ. ఓ, మర్చిపోయాను. ఏంటి సంగతులు, ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నావా అని అడిగాను. జ్యోతి నా పక్కకు వచ్చి, డాడీ, నా సెల్ఫోన్కి మా క్లాస్ అబ్బాయి పిచ్చి పిచ్చి మెసేజ్లు పంపుతున్నాడు చూడు అని ఫోన్ నా చేతికి ఇచ్చింది. చూశాను, దాదాపు 10 మెసేజ్లు ఉన్నాయి. అన్నింటి సారాంశం ఒక్కటే, ఐ లవ్ యూ. నవ్వొచ్చింది నాకు. జ్యోతి ఎత్తుగా, తెల్లగా, బొద్దుగా, వయసుకు మించిన పర్సనాలిటీతో కనిపిస్తోంది. ఆనాటి నా తొలి ప్రేమ జ్ఞాపకంతోనే నా కూతురికి జ్యోతి అని పేరు పెట్టాను. జెస్సీ క్లాసులో పాడిన పాట లవ్ కెన్ టచ్ టచ్ వన్ టైమ్ అండ్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ టైమ్
అని గుర్తొచ్చి మనసు భారమైంది. ఏదో ఆలోచిస్తుంటే డాడీ అని జ్యోతి పిలిచింది. ఆ ఆలోచనలు తప్పించుకుని ఏం చేద్దాం చెప్పు అన్నాను. నేను సౌజన్య ఆసుపత్రికి వెళ్ళటం, జ్యోతి స్కూల్కి వెళ్ళటం వల్ల మా ముగ్గురి మధ్య కమ్యూనికేషన్ కోసం ఈ మధ్యనే సెల్ ఫోన్ కొనిచ్చాం. ఆ కుర్రాడికి నీ నెంబర్ ఎందుకు ఇచ్చావు? నేను ఇవ్వలేదు, నా ఫ్రెండ్ లక్ష్మికి చెప్తే తనను అడిగి తీసుకున్నట్ట అంది అమాయకంగా. సరే పద అని జ్యోతిని తీసుకెళ్లి ఫోన్లో సిమ్ మార్చి, ఈ నెంబర్ నీకు నాకు మమ్మీకి తప్ప మరెవరికి తెలియనివ్వకూడదు అని చెప్తుంటే, ఆ రోజున క్లాసులో లెక్చరర్ చెప్పిన టర్నింగ్ పాయింట్, ఇంట్లో నాన్న నాకు చెప్పిన బాధ్యత గుర్తొచ్చాయి. కాలంలో ఎంత వేగం మార్పులు వచ్చినా భూమి ఎప్పుడు గుండ్రంగానే ఉంటుంది అని నాలోనే నేను నవ్వుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.